కల్కీ మరియు ఆ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబిరెడ్డి ఫిల్మ్ చిత్రీకరణ తాడిపత్రి పట్టణంలోని చింతలరాయుడు ఆలయంలో చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పురాతన ఆలయం అయినటువంటి శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి, కాజల్ మరియు నిచ్చా మేనన్ నటించిన ఆ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆలయంలో ఆపిల్ ట్రీట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ లో నూతన చిత్రం జాంబిరెడ్డి షూటింగ్ ను చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇంద్ర సినిమాలో బాలనటుడు, ఓబేబీ చిత్రంలో నటించిన హీరో తేజ, హీరోయిన్ ఆనంది దేవుని దర్శనం చేసుకునే సన్నివేశాన్ని చిత్రీకరించి ఇక్కడే 4 రోజుల షూటింగ్ జరుగుతుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తమ కథకు సంబంధించిన దేవాలయం తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయం కావడం ఆ అదృష్టమని అన్నారు. ఈ చిత్రమే కాకుండా మళ్లీ ఇంకొక చిత్ర షూటింగ్ చేస్తామని ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి అన్ని విధాలా మాకు సహకరిస్తున్నారు. ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో ఆలయంలో హీరో హీరోయిన్లు చింతల రాయిని దర్శనం చేసుకున్న సన్నివేశాలు చిత్రీకరించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. మరో 4 రోజులు ఆలయంలో చిత్ర సన్నివేశాలు చిత్రీకరించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు మంచి రోజు, నిన్న నవగ్రహాలు, దసరా ఉత్సవాలు. అటువంటి తరుణంలో మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు దేవుని టెంపుల్లో దేవుని మన ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మంచి రోజు, నిన్న నవగ్రహాలు, దసరా ఉత్సవాలు. అటువంటి తరుణంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు దేవుని టెంపుల్లో దేవుని హీరోయిన్ మీద ఇక్కడ వ్యక్తిపరంగా గుడికి చుట్టూ తీయడంగానే వాళ్లకు మంచి జరగాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ ఆల్రెడీగా ఆయన సూపర్ ఇచ్చినాడు మనకి, కల్కి సినిమాతో మంచి ఇచ్చాడు. ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళి ఈ చిత్ర అతనికి మంచి రావాలని కోరుకుంటున్నాను. చింతల వెంకటరమణ స్వామి టెంపుల్లో షూటింగ్ చేస్తున్నాము. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అన్ని ఫాలో అవుతూ చాలా జాగ్రత్త తీసుకుంటూ టెంపుల్లో షూటింగ్ చేస్తున్నాము. చాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్ని టెంపుల్స్ చూసామండి ఇప్పటిలో షూట్ కోసం. బట్ మాకు అనుగుణంగా, మా కథకి అనుగుణంగా ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది. సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత అదంతా కూడా తెలుసుకున్నాము. సో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా షూట్కి అదంతా హెల్ప్ చేస్తున్న చైర్మన్ బిఎన్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. మాకు గ్రేట్ వెల్కమ్ ఇచ్చి ఇలా చాలా కంఫర్టబుల్గా మాకు షూట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. అలాగే ఈ టెంపుల్ అనేది చాలా చాలా బాగుంది. భవిష్యత్తులో కూడా నేను నెక్స్ట్ ఒక సినిమా చేసినా సరే డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ వచ్చి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు బాగుంది. మీరు ఇక్కడ రెండు రోజులు షూటింగ్ చేయాలి? ఇక్కడ ఒక 5 డేస్ 5 రోజులు చేస్తాను. థ్యాంక్ యూ సార్.